రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్ ముందు ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి 2020లో 549 జీవో తెచ్చారు. మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా 16,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా దాదాపుగా సంవత్సరం పైన 4 నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు 16,000 రూపాయలు వేతనం పరిస్థితి అక్కడే కానీ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన పరిస్థితి లేదు. ఇప్పటికైనా కూడా వెంటనే 16,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి, దాంతోపాటు మెడికల్ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి వర్కర్స్కి సంబంధించినటువంటి పిఎఫ్ ఈఎస్ఐకి సంబంధించినటువంటి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ వెంటనే పరిష్కరించాలా, తర్వాత వీళ్ళకి ఇచ్చే 7,000 రూపాయల వేతనం కూడా 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఇస్తున్నటువంటి పరిస్థితి, అది కూడా వెంటనే ప్రతి నెల 5వ తేదీ లోపల వేతనాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ నెల 22వ తేదీన డిసిహెచ్ఎస్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ నెల 26వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఈ నెల 28వ తేదీన చెరో విజయవాడ కార్యక్రమాన్ని కూడా ఏటీసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్కి ఏదైతే 16,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని జీవో విడుదల చేసిందో వెంటనే 16,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ విధంగా డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో ఈ సమస్యలు పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తున్నాం.